చూడమ్మా, కుక్క దత్తాత్రేయ స్వరూపం, దైవ సమానం. జ్ఞాన మందిరం ఎక్కడండి? స్వామీజీని కలవడానిక? అవునండి. ఆ చివర ఉద్యానవనంలో ఉంది, వెళ్ళండి. నమస్తే. థ్యాంక్స్ అండి. కూర్చోండి. సరే. నమస్కారం అండి. నమస్తే. స్వామీజీని కలవాలి. దర్శనమా లేక ప్రత్యేకంగా ఏదైనా అడగాలనుకుంటున్నారా? అంటే మా అబ్బాయి గురించి స్వామీజీ సలహా తీసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ పేపర్ మీద రాసివ్వండి. మా అబ్బాయికి మంచి బుద్ధి ప్రసాదించండి. అలా కూర్చోండి. ముందు స్వామీజీ ఆశ్రమమంతా చూపించి తీసుకురామన్నారు. సరే, ఓకేనండి. రా బాబు. టిఫిన్ తిన్నారమ్మా? తిన్నానమ్మా. ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నారా? వేసుకున్నాను. సరేనమ్మా, మంచిదమ్మా. ఇది ప్రార్థనా మందిరం. ఇక్కడ వీళ్ళందరూ ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. పొద్దున సాయంత్రం భజనలు చేస్తారు. అలాగా వెళదామా? స్వామీజీ నమస్తే. కూర్చో బాబు. నీ పేరేంటి బాబు? బంటి. చూడు బాబు, 84 లక్షల జన్మల తర్వాత వచ్చేదే మానవ జన్మ. ఈ జన్మలో మంచి పనులు చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనిషిగా పుడతాం.
లేకపోతే ఏ పిల్లిగానో పందిగానో లేక ఊర కుక్కగానో పుట్టి అందరి చేత చీ అనిపించుకుంటాం. ఇంతవరకు తెలియక చేసినవి మర్చిపోయి ఇకనైనా తల్లిదండ్రులను బాధ పెట్టకుండా, తోటి విద్యార్థులతో గొడవ పడకుండా అందరితో మంచిగా నడుచుకుంటూ మంచి బాలుడు అని పేరు తెచ్చుకో, సరేనా? ఇలా రాబాబు, శుభం భూయా.